శ్రీమాత్రే నమ గణపతిప్రాధనా శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే ఇప్పుడు దీపారాధన చేయండి దీపవం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రశ్చ సర్వాన్ కామాశ్చే ఇప్పుడు ఆచమనం చేయండి ఆచమనానికి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి మీరు ఆచమనం చేయడానికి రెండవది అమ్మవారికి ఉపచారాలు చేయడానికి మీరు ఆచమనం చేయడానికి తీసుకున్న పంచపాత్రలో నీటిని మూడుసార్లు త్రాగి నాలుగోసారి విడిచిపెట్టాలి ఓం కేశవాయనమారాయణాయనమ ఓం ఓం మాధవాయనమ ఇప్పుడు నాలుగోసారి జలాన్ని విడిచిపెట్టి చేయితుడుచుకోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ఓం శ్రీకృష్ణ నమ ఇప్పుడు మనం భూతోశ్చాటన చేస్తున్నాము దానికోసం మీరు రెండు అక్షత గింజలను తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి ప్రక్కగా విడిచిపెట్టండి భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాము కుడి చేతి బొటను వెళ్ళితో కుడినాశికారి అందరాన్ని మూసి ఉంచి లోపలికి ఎడమ రంధ్రం ద్వారా గాలిని పీల్చుకొని తర్వాత ఉంగరం వేళ్ళతో ఎడమనాశికార ఆంధ్రాన్ని కూడా మూసి ఉంచి రంధ్రం నుంచి గాలి బయటకు వదలాలి ఈ విధంగా మూడుసార్లు చేయండి పూరకం కుంభకం జైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ శంకరం ఇప్పుడు సంకల్పము

చతుర్విధ ధర్మాధకామోక్షచతుర్విధ పురుషాధఫలసిద్ధ్యథం ధనధాన్యసృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సంరక్షణం సకలలోకళ్యాణార్థం వేదసంప్రదాయాభివృద్ధ్యర్థం అేశే సర్వాం జీవానా సవరసంపూర్ణ ఆరోగ్యసిద్ధ్యథం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికాముద్దేశ్య యావశ్ శక్తి ధ్యాన ఆవాహనాది సోపచార పూజాం కరిష్యే ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వెళ్ళితో మీరు ఆచరణం చేసిన పంచపాత్రలోని నీటిని ఒక్కసారి ముట్టుకోండి ఇప్పుడు ఘంటానాదం చేయండి ఆగమార్ధంతు దేవాణం గమనార్ధంతు రాక్షసాం గురుఘంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలశారాధన చేయాలి మీరు కలశం పెట్టుకుంటే ఆ కలశాన్ని ఆరాధించండి లేదంటే మీరు దేవుని ఉపచారాల కోసం ఒక పంచపాత్రను సిద్ధం చేసుకున్నారు కదా దాన్నే కలశంగా భావించి దాన్ని ఆరాధించండి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే త్రతితో బ్రహ్మ మధ్య మాతృగణిత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపవసుందరా ఋగ్వేదోదయ అంగైశ్చ అంగైర్చి సర్వే కలసాంబు సమాశ్రిత ఇప్పుడు ఆ కలసిలోని నీటిని ఒకసారి ఉద్దరిణితో తిప్పుతూ ఉండండి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష్య ఇప్పుడు పుష్పంతో ఆ నీటిని కొద్దిగా తీసుకొని అమ్మవారిపైన పూజా ద్రవ్యాలపైన మీ పైన చల్లుకోండి ఇప్పుడు మీరు పసుపు గణపతిని పెట్టుకున్నట్లయితే పసుపు గణపతికి పూలతో పూజ చేయండి లేదంటే గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ పూజ చేయండి ఆధో ఆధౌ నిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీ పూజాం కరిష్యే వక్రతుండ వతుండమాకాయ కోటి సూర్య సూర్యసమప్రభ నిర్విఘ్నం కరు మే దేవాదాహాగణపతయ శ్రీ మహా నమః ఆసనం సమర్పయామి శ్రీమహాగణపతయ మహాపాదాధ్యం సమర్పయాీమణపత మహాహస్తగ్యం సమర్పగపతయ మహా ఆచమనీయం సమర్పయాీమాగణపత మహాస్నా సమర్పాగణపత మహావస్త్రయుమం సమర్పయాీమణపతయ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ మహా గణపతయే గంధం సమర్పయామి శ్రీ మహా గణపతయే పుష్పాణి సమర్పయామి శ్రీ మహా గణపతయే అక్షతాన్ సమర్పయామి శ్రీ మహా గణపతయే నమః ధూపమాగ్రాపయామి శ్రీ మహా గణపతయే నమః దీపం దర్శయామి శ్రీ మహా గణపతయే నైవేద్యం సమర్పయామి విరు నైవేద్యం కోసం ఇక్కడ గణపతికి మీ దగ్గర ఉన్న ఏవైనా రెండు ఫలాలను కానీ లేదంటే చిన్న బెల్లం ముక్కని కూడా సమర్పించవచ్చు శ్రీ మహాగణపతి ఏన మహా తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతి మహా కర్పూర నీరాజనం సమర్పయామి మహాగణపతికి ఇప్పుడు కర్పూర నీరాజనాన్ని సమర్పించండి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి శ్రీ మహా మంత్ర మంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహాగణపతియే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా యథాశక్తి పూజాయ శ్రీ దేవతా సుప్రసన్న భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి ఇప్పుడు గణపతికి పూజ చేసిన పూలు కానీ అక్షంతలు కానీ శిరస్సుపై ధరించండి అమ్మవారి నవరాత్రిలో భాగంగా నాలుగవ రోజు పూజ చేస్తున్నారు ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అదేవిధంగా అమ్మవారి అవతారం కూష్మాండ మీరు రోజు కూడా దుర్గాదేవికి పూజ చేస్తారు కానీ ఆ అలంకారాన్ని మీరు భావిస్తూ పూజ చేయాలి రోజు దుర్గాదేవికే మనం ఎందుకు పూజ చేస్తాము అంటే అమ్మవారు అవతారాలు నవదుర్గలు ఒక్కో దుర్గకి ఒక్కో రోజు మనం పూజ చేస్తామన్నమాట అవి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధధాత్రి ఈ విధంగా అమ్మవారు తొమ్మిది అవతారాలను తీసుకున్నారు ఈ తొమ్మిది అవతారాలని కూడా మనం తొమ్మిది రోజులు పూజిస్తాము అదేవిధంగా అమ్మవారి అలంకరణలు కూడా వరుసగా తెలుసుకుందాము శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి శ్రీ బాలా త్రిపుర దేవి శ్రీ గాయత్రీ దేవి శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ లలితా త్రిపుర దేవి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి శ్రీ దుర్గాదేవి శ్రీ మహిషాసుర దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇప్పుడు చేతిలోనికి రెండు అక్షత గింజలు తీసుకొని అమ్మవారిని ధ్యానించండి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అలంకారాలలో కొలువు తీరుతారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానించాలి నాల్గవ రోజు కూష్మాండ నవరాత్రి సమారాధ్యం నవ చక్ర నివాసిని నవ రూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ వచ दधाना दधानाहस्तपद्माभ्यां कूष्माण्डाशुभधास्तु मे ह्रीङ्कारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् శ్రీ దుర్గాదేవ్యైన ధ్యాయామి ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి మళ్ళీ చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని అమ్మవారికి ఆవాహనం అనే ఉపచారాన్ని చేయండి శ్రీ వాగ్దేవీ మహాకాళీ మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీ అంభాం దుర్గా చండీం నమామ్యహం శ్రీ దుర్గాదేవ్యైన మహా ఆవాహయామీ మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు మళ్ళీ చేతిలో అక్షతల్ని తీసుకొని అమ్మవారికి ఆసనం అనే ఉపచారాన్ని చేయండి సూర్యాయుత నిస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే మిదం మహాదేవి ప్రగృహ్యత శ్రీ దుర్గాదేవి అయిన మహా ఆసనం సమర్పయామి చేతిలో ఉన్న అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి పాద్యం అనే ఉపచారాన్ని చేయండి ఇప్పుడు వరుసగా మూడు ఉపచారాలకి జలాన్ని అమ్మవారికి సమర్పించండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉపయోగించవలసింది అమ్మవారి ఉపచారాల కోసం కలసంగా భావించి ఆరాధన చేసి అన్ని నదుల్ని ఆవాహన చేసి ఉంచారు కదా ఆ కలసలోని జలాన్ని సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభి విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దామ్యహం श्रीदुर्गादेव्यै नमः पादयोः पाद्यं समर्पयामि पुष्पचन्दनदूर्वादिसंयुतं जाह्नवीजलं शङ्खगर्भस्थितं शुद्धं गृह्यतां श्रीशिवप्रिये श्रीदुर्गादेव्यै नमः महाहस्तयोरर्घ्यं समर्पयामि पुण्यतीर्थोदकं चैव विशुद्धं शुद्धितं सदा गृहाणाचमनं देवी सर्वदेवनमस्कृते శ్రీ దుర్గాదేవి అయి మహా ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీరు అమ్మవారికి స్నానం అనే ఉపచారాన్ని చేయాలి కాబట్టి ముందు పంచామృత స్నానాన్ని సమర్పించి తరువాత శుద్ధోధక స్నానాన్ని సమర్పించాలి పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు కలిపిన మిశ్రమాన్ని అమ్మవారికి పటానికి కానీ కలశానికి కానీ ప్రతిమకి కానీ చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టండి ఎందుకంటే మీరు తొమ్మిది రోజులు పూజ చేస్తారు కాబట్టి అమ్మవారి ప్రతిమను కదపకుండా ఉంచాలి కాబట్టి అమ్మవారి ప్రతిమకి కానీ కలశానికి కానీ చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టి పూజ అయిపోయిన తర్వాత పంచామృతాన్ని మీరు తీర్థంగా స్వీకరించండి పయోధతి ఘృతో శర్కర మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాన సురపూజితే పూజితే శ్రీ దుర్గాదేవి అయిన మహా పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి జలాన్ని సమర్పించండి తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ అమ్మవారికి కొద్దిగా జలాన్ని సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి మీరు వస్త్రం అనే ఉపచారాన్ని చేస్తున్నారు మీరు అమ్మవారికి బట్టలు పెట్టదలుచుకుంటే చీర రవికల బట్ట పెట్టచ్చు లేదంటే పత్తితో చేసిన వస్త్రాన్ని పెట్టండి అది కూడా లేకపోతే అక్షంతల్ని సమర్పించండి పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధరే శ్రీ దుర్గాదేవి వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవేతం అనే ఉపచారాన్ని చేస్తున్నారు మీ దగ్గర యజ్ఞోపవేతం ఉంటే సమర్పించండి లేదంటే పతితో యజ్ఞోపవేతాన్ని చేసి అది అమ్మవారికి సమర్పించండి అది కూడా లేదు అంటే అక్షతలను కానీ పువ్వులను కానీ సమర్పించండి శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రంతే దామి పరమేశ్వరి శ్రీ దుర్గాదేవి అయిన యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని సమర్పించండి కస్తూరి కుంకుమైర్యుక్తం ఘన విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యత శ్రీ దుర్గాదేవ్యై నమ శ్రీగంధాంధారయామి హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పం ఆభరణం అనే ఉపచారాన్ని చేస్తున్నాము ఇందుకోసం మీరు పుష్పాలని మీరు ఏమైనా అమ్మవారికి ఆభరణాలు పెట్టదలుచుకుంటే ఆభరణాలను కూడా సమర్పించండి तुरीयवनसम्भूतं नानागुणमनोहरम् आनन्दसौरभं पुष्पं गृह्यताम् इदमुत्तमं श्रीदुर्गादेव्यै नमः पुष्पाणि समर्पयामि रत्नस्वर्णविकारं च देहालङ्कारवर्धनं शोभादानं श्रीकरं च भूषणं प्रतिगृह्यतां श्रीदुर्गादेव्यै नमः आभरणानि समर्पयामि ఇప్పుడు మనం అమ్మవారికి అంగ పూజ చేస్తున్నాము మీరు ఒక్కొక్క అంగాన్ని భావన చేసుకుంటూ అమ్మవారికి పూలతో పూజ చేయండి శ్రీ దుర్గా ఏ నమ పాదవ్ పూజయామి శ్రీ కాత్యాయన్య నమహ గుల్ఫోవ్ పూజయామి శ్రీ మంగళ ఏ నమ జానునీ పూజయామి శ్రీకాంతై నమ ఊరుం పూజయామి శ్రీ భద్రకాళ నమ కటిం పూజయామి श्री नमः नाभिं पूजयामि श्री ज्ञानाय नम उदरम श्री श्रीशिवाय नम हृदय पूजया श्री नम स् स्तनौ श्री श्रीललिताय नम भुजद्वयं पूजयामि श्री स्वाहाय नम कंठं पूजयामि श्री स्वध नम मुखं पूजयामि శ్రీ సునాసికాయ నమ నాసికాం పూజయామి శ్రీ శ్రీసునేత్రాయ నమా నేత్రే పూజయామి శ్రీరమాయ నమ కర్ణౌ పూజయామి శ్రీ సింహవాహనాయ లలాటం పూజయామి శ్రీ నమః నమ పూజయామి శ్రీ దుర్గాదేవ్యై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ అయిపోయింది అష్టోత్తర శతనామ వేళతో పూజ చేస్తున్నాము ఇప్పుడు అమ్మవారి ప్రతిమకి కుంకుమార్చన చేసుకోండి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామవళి ఓం అన్నపూర్ణాయ నమ ఓం శివాయ నమ ఓం భీమాయ నమ పుష్ట్యై నమ సరస్వత్యై నమ సర్వజ్ఞాయ నమ ఓం పార్వత్యై నమ దుర్గాయ ॐ शर्वाण्यै नमः ॐ शिववल्लभाय नमः ॐ वेदवेद्याय नमः ॐ महाविद्याय नमः ॐ विद्याधात्र्यै नमः ॐ विशारदाय नमः ॐ कुमार्यै नमः ॐ त्रिपुराय नमः ॐ बालायै नमः ॐ लक्ष्म्यै नमः ॐ भयहारिण्यै नमः ॐ भवान्यै नमः ॐ विष्णुजनन्यै नमः ॐ ब्रह्मादिजनन्यै नमः ॐ गणेशजनन्यै नमः ॐ शक्त्यै नमः ॐ कुमारजनन्यै नमः ॐ शुभायै नमः ॐ भोगप्रदायै नमः ॐ भगवत्यै नमः ॐ भक्ताभीष्टप्रदायिन्यै नमः ॐ भवरोगहरायै नमः ॐ भवय नमः ॐ शुभ्राय नमः ॐ परममङ्गलाय नमः ॐ भवान्यै नमः ॐ चञ्चलायै नमः ॐ गौर्यै नमः ॐ चारुचन्द्रकलाधरायै नमः ॐ विशालाक्ष्यै नमः ॐ विश्वमताय नमः ॐ विश्ववन्ध्यायै नमः ॐ ॐ विलासिन्यै नमः ॐ आर्यायै नमः ॐ कल्याणनिलयायै नमः ॐ रुद्रान्यै नमः ॐ कमलासनायै नमः ॐ शुभप्रदायै नमः ॐ शुभायै नमः ॐ अनन्तायै नमः ॐ मत्तपीनपयोधराय नमः ॐ अम्भायै नमः ॐ संहारमधन्यै नमः ॐ्यै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ विष्णुसङ्गेलिताय नमः ॐ सिद्धायै नमः ॐ ब्रह्मण्यै नमः ॐ सुरसेवितायै नमः ॐ परमानन्ददायै नमः ॐ शान्त्यै नमः ॐ परमानन्दरूपिण्यै नमः ॐ परमानन्दजनन्यै नमः ॐ परानन्दप्रदाय नमः ॐ परोपकारनिरतायै नमः ॐ परमायै नमः ॐ भक्तवत्सलायै नमः ॐ पूर्णचन्द्राभवदानाय नमः ॐ पूर्णचन्द्रनिभांशुखायै नमः ॐ शुभलक्षणसम्पन्नायै नमः ॐ शुभानन्दगुणार्णवायै नमः ॐ शुभसौभाग्यनिलयायै नमः ॐ शुभदायै नमः ॐ रतिप्रियायै नमः ॐ चण्डिकायै नमः ॐ चण्डमदनायै नमः ॐ चण्डदर्पनिवारिण्यै नमः ॐ मार्ताण्डनयनायै नमः

ॐ सृष्टिहेतुकवर्धिन्यै नमः ॐ वृषारूढाय नमः ॐ शूलहस्तायै नमः ॐ स्थितिसंहारकारिण्यै नमः ॐ मन्दस्मितायै नमः ॐ स्कन्दमातायै नमः ॐ शुद्धचित्ताय नमः ॐ मुनिस्तुतायै नमः ॐ महाभगवत्यै नमः ॐ दक्षायै नमः ॐ दक्षाध्वरविनाशिन्यै नमः ॐ सर्वार्धदात्र्यय नमः ॐ सावित्र्यै नमः ॐ सदाशिवकुटुम्बिन्यै नमः ॐ नित्यसुन्दरसर्वाङ्ग्यै नमः ॐ सच्चिदानन्दलक्षणायै नमः ॐ सर्वदेवतासम्पूज्यायै नमः ॐ शङ्करप्रियवल्लभायै नमः ॐ सर्वाधारायै नमः ॐ महासाध्व्यै नमः ॐ श्री अन्नपूर्णाय नमः ॐ श्री अन्नपूर्णादेवी अष्टोत्तरशतनामवळिपूजा सम्पूर्णम् మీరు ఇంకా సమయం కేటాయించగలిగితే లలితా సహస్రనామ పారాయణ చేయండి లేదంటే పూజ పూర్తి చేసి సమయం ఉన్నప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయండి ఇప్పుడు రెండు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూపించండి వనస్పత్యుద్భవై దివ్యై నానా గంధసు సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ దుర్గాదేవ్యై మహా ధూపమాగ్రాపయామి ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపించండి జగచ్చక్షుక్స్వరూపంచ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపంచ గృహ్యతాం పరమేశ్వరి శ్రీ దుర్గాదేవ్యై మహా దీపం దర్శయామి ఇప్పుడు అమ్మవారికి మీరు చేసిన నైవేద్యాలన్నీ సమర్పించండి శర్కరా మధు సంయుక్తం ఆజ్యాధై అధపూరితం గృహాణ దుర్ఘే నైవేద్యం మహిషాసురమర్ధిని శ్రీ దుర్గాదేవ్యై నమ నైవేద్యం సమర్పయామి నైవేద్యం పైన నీళ్లు చల్లుతూ అమ్మవారు తింటున్నట్లుగా భావన చేసుకోండి సత్యం త్వర్తేన పరిషించామి ఋతం థా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ప్రాణాత్మనే నమ అపానాత్మనేమ వ్యానాత్మనే నమ ఉదానాత్మే నమ సమానాత్మనే నమ మధ్య మధ్య పనీయం సమర్పయా అమృతమస్తు అమృతోపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయా పాదౌ ప్రక్షాళనం సమర్పయా శుద్ధాచమనీయం సమర్పయా ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ఫూగీఫలై కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృత శ్రీ దుర్గాదేవ్యై నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కర్పూర కర్పూరనీరాజనాన్ని సమర్పించండి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యాహం దేవీ గృహేణ సురపూజితే శ్రీ సమస్తమానిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భ్రీదూర్గాదేవ్యై కర్పూర నీరాజనం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి సర్వంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే త్రయంబకే దేవీ నారాయణి నమోస్ శ్రీ దుర్గాదేవ్యై నమ మంత్ర పుష్పం సమర్పయామి ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పదాభ్యాం కరాభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యత యాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే శ్రీ దుర్గాదేవ్యై నమ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు మీ దగ్గర చామరం ఉంటే వేచండి అమ్మవారికి మిగతా రాజోపచారాలన్నీ కూడా చేస్తున్నట్లుగా భావన చేసుకోండి ఛత్రచామరగీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి ఎస్మృత్యాచన ముక్తి తపఃప్రియా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే अनया यथाशक्तिपूजाय च भगवती सर्वात्मिका श्रीदुर्गादेवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु इप्डु स्वस्ति स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोखा समस्ता सुखिनो भवन्तु काले वर्षितु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणः सन्तु निर्भयः అపుత్ర పుత్రిణ సన్తు పుత్రిణ సన్తు పౌత్రిణ అదన సదన సంతు జీవంతు శరదాంశతం ఇప్పుడు మీరు పూజ చేసిన పంచామృతాన్ని అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించండి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం దుర్గా పాదోదకం శుభం ఈ వీడియోని ప్లే చేస్తూ మీరు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి కృపక పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్